శ్రీ గణేశాయనమ శ్రీ గురు దత్తాత్రేయాయ నమ హనుమత్ జయంతి రోజున ఆంజనేయ స్వామిని ఏ విధంగా ఆరాధన చేయడం వల్ల మనకి స్వామివారి యొక్క విశేషమైన అనుగ్రహం కలుగుతుందన్నది నేను మీకు ఈ వీడియోలో తెలియజేస్తాను అలాగే నా రాబోయే వీడియోల్లో స్వామివారి జన్మకథ పరాచర సంహిత ప్రకారంగా అలాగే హనుమత్ జయంతి రోజున మన సమస్యల నుంచి అధిగమించడానికి రక్షణ కలగడానికి చేసుకోవలసిన కొన్ని సిద్ధ శాబర మంత్ర ప్రయోగాలు కూడా నేను మీకు తెలియజేస్తాను ముందుగా ఆంజనేయ స్వామిని ఎందుకు ఆరాధించాలి అన్నది మనం చూసుకున్నట్లయితే ఆరాధితే కవిశ్రేష్ట పూజిత సర్వదేవతై అని శాస్త్రం అంటే ఒక హనుమంతుణ్ణి గనక ఆరాధన చేసినట్లయితే సకల దేవతల్ని ఆరాధన చేసినట్లయి ఎందువల్లంటే ఆయన సకల దేవతా స్వరూపుడు సకల దేవతలు సంతోషిస్తారు ఒక స్వామిని పూజించడం వల్ల అలాగే ఎవరైతే ఆయన్ని పూజిస్తారో వారికి బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వ మరోగత అజాడ్యం వాక్పటుత్వంచనుమస్మరణాద్భవేత్ అంటోంది శాస్త్రం అంటే బుద్ధి బలము యశస్సు ధైర్యము నిర్భయత్వము సోమర్తనం లేకుండా ఉండడం వాక్పటుత్వం ఇవన్నీ కూడా సాధకుడికి కలుగుతాయి ముఖ్యంగా చదువుకునే పిల్లలు పెద్దలు అందరూ కూడా ముఖ్యంగా పిల్లలు తప్పనిసరిగా యుక్త వయసులో ఉన్నవాళ్ళు ఎవరైనా సరే స్త్రీ పురుషులు ఎవరైనా సరే హనుమద ఆరాధన విధిగా చేసినట్లయితే వాళ్ళకు ఒక రక్షణ కలుగుతుంది శత్రు భయం అనేది ఉండదు చక్కటి విద్యాబుద్ధులు కలుగుతాయి మంచిగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో వాళ్ళు సక్సెస్ అయ్యేలాగా అద్భుతమైన వాక్పటుత్వం కానీ అలాగే ఆరోగ్యం కానీ ఇవన్నీ కూడా కలుగుతాయి అన్నమాట హనుమద ఆరాధన చేయడం వల్ల వైశాఖ మాస కృష్ణాయాం దశమ్యాం మందవాసరే పూర్వభాద్ర ప్రసూతాయ ఆంజనేయాయ మంగళమని చెప్తోంది పరాశర సంహిత అంటే వైశాఖ మాసంలో కృష్ణపక్షంలో దశమి తిథి రోజున ఒక శనివారం రోజు మధ్యాహ్న సమయంలో పూర్వాభాద్రా నక్షత్రం ఉన్నప్పుడు వైధృతి ఆంజనేయ స్వామి యొక్క ఆవిర్భావం అనేది జరిగింది రామకార్యాన్ని సాధించడానికి దుష్ట శిక్షణకి శిష్ట రక్షణకి ఈ ప్రపంచాన్ని రక్షించడానికి ఆంజనేయ స్వామి యొక్క అవతారం అనేది జరిగింది ఆయనలో సకల దేవతల యొక్క తేజపుంజము ఆయనలోనే ఉంది కాబట్టి ఆయన ఆరాధన చేస్తే సకల దేవతల్ని ఆరాధన చేసినట్లే ఏకాదశ రుద్రస్వరూపుడు మాట ఆంజనేయ స్వామి అలాగే ఆయన భవిష్యత్ బ్రహ్మని కూడా మనకి పరాచర సమితి చెప్తుంది హనుమత్ జయంతి రోజున ఏ విధంగా స్వామివారిని ఆరాధించాలంటే ఈ హనుమత్ జయంతికి మీరు అందరూ కూడా పంచముఖ ఆంజనేయ స్వామి స్వరూపాన్ని ఫోటో కానీ విగ్రహం కానీ ఉన్నట్లయితే కనుక మీ ఇంట్లో పెట్టుకోండి ఒక తమలపాకును శుభ్రం చేసి తమలపాకు మీద ఆంజనేయ స్వామి ఫోటోని కానీ విగ్రహాన్ని కానీ పెట్టుకోండి పెట్టుకొని ఆయన ఎదురుకుండా ఆవు నీతితోటి దీపారాధన చేయండి ఒకవైపు ఆవు నేతితోటి ఇంకో వైపు నువ్వుల నూనెతోటి రెండు దీపాలు వెలిగించండి వెలిగించిన తర్వాత ఈ పంచముఖ ఆంజనేయ స్వామి స్వరూపం ముందు కూర్చుని హనుమాన్ చాలీసా పారాయణ చేయండి తదనంతరం రామరక్ష స్తోత్రాన్ని పారాయణ చేసుకోండి వీలైతే కనుక మీకు వచ్చినట్లయితే సంక్షిప్త రామాయణాన్ని కూడా పారాయణ చేసుకోండి అలాగే ఉదయం పూట స్వామివారికి కొబ్బరికాయ నైవేద్యంగా పెట్టండి అలాగే బెల్లంతో చేసిన మోదకాలు కుదిరినట్లయితే అవి కూడా మీరు నైవేద్యంగా సమర్పించండి మధ్యాహ్నం కరెక్ట్గా పదకొండున్నర పన్నెండు గంటలప్పుడు పూజ మొదలు పెట్టండి మళ్ళీ రెండోసారి ఆవు నెత్తితో దీపారాధన ఒకవైపు నువ్వుల నూనెతో దీపారాధన ఒకవైపు స్వామివారికి తమలపాకులతోటి అర్చన చేస్తూ మళ్ళీ ఒకసారి హనుమాన్ చాలీసా పారాయణ చేసుకోండి ఈసారి గోధుమ అన్నాన్ని నైవేద్యంగా పెట్టండి లేకపోతే గోధుమ నూకతో చేసిన ప్రసాదాన్ని స్వామివారికి నైవేద్యంగా పెట్టండి అలాగే అప్పాలను కూడా నైవేద్యంగా పెట్టండి ఇక సాయంకాలం ప్రదోష సమయంలో మరొకసారి స్వామివారి పూజ చేయండి ఇలా త్రికాలాల్లో చేయాలి ఆంజనేయ స్వామి పూజ హనుమత్ జయంతి రోజున మళ్ళీ హనుమాన్ చాలీసా పారాయణ చేసుకోండి ఈసారి పండ్లు అరటి పండ్లు కావచ్చు మామిడి కావచ్చు అవి నైవేద్యంగా పెట్టుకొని పొద్దున భోజనం చేయండి సాయంకాలం టిఫిన్ చేయండి లేదా పలహారం చేయండి ఏకభుక్తంగా ఉండండి ఇలా చేసుకున్నట్లయితే కనుక స్వామివారి ఆరాధన విశేషంగా ఆయన యొక్క అనుగ్రహం అనేది మనకు కలుగుతుందని చెప్పి మంత్రశాస్త్ర గ్రంథాలు పరాసర సంహిత మనకు తెలియజేస్తుంది నా రాబోయే వీడియోల్లో వివిధ కోరికల నిమిత్తం ఏ ఏ మంత్ర జపాలు చేసుకోవాలనేది నేను మీకు సవివరంగా తెలియజేస్తాను అందులో ఇది మనం చూసుకున్నట్లయితే సూక్ష్మంగా స్వామివారి ఆరాధన చేయవలసిన విధానం హనుమత్ జయంతి రోజున ఆంజనేయ స్వామి అష్టోత్రం చదువుకుంటారు షోడశోపుచారి పూజా విధానంగా చేసుకోండి షోడౌపుచార పూజా విధానం రాకపోతే ఇలా నేను చెప్పినట్లుగా హనుమాన్ చాలీసా స్తోత్ర పారాయణ చేసుకోండి రామరక్షాసూత్రం రాకపోయిన రాకపోయినట్లయితే కనుక నోటికి శ్రీరామ జయరామ జై జయ జయ రామ నూటొమ్మిది సార్లు ఈ మహామంత్రాన్ని పారాయణ చేసుకోండి హనుమాన్ చాలీసా తర్వాత రామనామాన్ని కనుక పారాయణ చేయకపోతే ఎంత పూజ చేసినా ఆయన యొక్క అనుగ్రహం అనేది సాధకుడికి లభించదు కాబట్టి ప్రతిసారి కూడా స్వామివారి పూజ అనంతరం కూడా రామనామ జపాన్ని యథాశక్తిగా చేయాలి పంచముఖ ఆంజనేయ స్వామిని ఎందుకు పూజించాలనే విషయానికి వచ్చినట్లయితే కనుక ఐదు ముఖాలతోటి ఐదు శిరస్సులతోటి భాషలతో ఉంటుంది ఈయన స్వరూపం ఈ పంచముఖ ఆంజనేయ స్వామి అనేది చాలా విశేషమైన సిద్ధిని కలిగించేది ప్రపంచంలో మంత్ర విద్యల్లో పంచముఖ హనుమన్ విద్యని మించినది లేదని చెప్పి మనకు పరాశర సమేత చెప్తోంది ఎక్కడైనా సరే భోగం ఉన్న చోట మోక్షం ఉండదు మోక్షం ఉన్న చోట భోగం ఉండదు కానీ హనుమదారాధకులకి ఆంజనేయ స్వామిని పూజించే వాళ్ళకి భోగము మోక్షము రెండూ ఉంటాయి అందున పంచముఖ హనుమద్ విద్యను మించిన విద్య లేదని చెప్పి మనకు పరాశర సంగతి చెప్తోంది పంచముఖ హనుమంతుడిని ఎందువల్ల ఆరాధించాలంటే తూర్పు దిక్కుగా అంటే మనకు ఎదురుగా కనబడే వానర ముఖం ఏదైతే ఉందో అది భూతత్వానికి సంబంధించింది ఆయన్ని పూజించడం వల్ల ఏమవుతుందంటే సాధకుడికి పాప వినాశనం అనేది అవుతుందన్నమాట అంటే పాపాల నుంచి బయటపడతాడు పాప ప్రక్షాళన అవుతుంది చిత్తశుద్ధి అనేది ఏర్పడుతుంది అభీష్ట సిద్ధి కలుగుతుంది ఇక దక్షిణం వైపు ఉన్న ముఖం వచ్చేసి ముఖం ఇది అగ్నితత్వానికి సంబంధించింది ఈని పూజించడం వల్ల ఏమవుతుందంటే భయం నుంచి ప్రేత విశాచాదుల భయం నుంచి అలాగే మృత్యు భయం నుంచి విముక్తి కలుగుతుంది అటు తర్వాత పశ్చిమం వైపు గరుత్మంతుని ముఖంతో ఉంటాడు స్వామివారు ఈయన్ని పూజించడం వల్ల ఏమవుతుందంటే సకల విషాల నుంచి రోగాల నుంచి భయాల నుంచి విముక్తి కలుగుతుంది సకల విష జ్వర రోగాల నుంచి కూడా మనకి విముక్తి కలుగుతుంది ఈ గరుత్మంతుని ముఖంతో ఉన్న స్వామివారిని పూజించడం వల్ల ఇది వాయుతత్వానికి సంబంధించింది ప్రస్తుతం మనం వైరస్ వల్ల బాధపడుతున్నాం కదా ఆంజనేయ స్వామిని పూజించడం వల్ల ఏమవుతుందంటే ఈ వాయుతత్వానికి సంబంధించిన ఈ గరుత్మంతుని ముఖం ఏదైతే ఉందో అది మనల్ని రక్షిస్తుంది అటు తర్వాత ఉత్తరం వైపు ఉన్నది జలతత్వానికి సంబంధించింది వరాహస్వరూపం ఆదివరాహమూర్తి భూమును ధరించిన ఆదివరాహమూర్తి అన్నమాట దీన్ని పూజించడం వల్ల సాధకుడికి గల నవగ్రహ దోషాలు తొలగిపోతాయి అలాగే భూగృహ లాభాలు కలుగుతాయి ఉద్యోగ వ్యాపార లాభాలు కలుగుతాయి ఇక చివరిదైన ఆకాశతత్వానికి సంబంధించింది ఈ నాలుగు శిరస్సులు పైన ఉండి ఆకాశాన్ని చూస్తున్నట్లుగా ఉండేది హయగ్రీవ ముఖం అంటే గుర్రపు శిరస్సు హయగ్రీవుడు ఈయన్ని పూజించడం వల్ల సంతానం లేని వారికి సంతాన సౌభాగ్యం కలుగుతుంది సకల స్వరూపం మాట అంటే సకల విద్యలు సాధకుడు కలుగుతాయి ఇలా చూసుకున్నట్లయితే మానవ జీవితంలో మనకు కావలసిన అన్ని అంశాలు కూడా ఈ పంచముఖాల్లో మనకి నిండి ఉన్నాయి కాబట్టి పంచముఖ ఆంజనేయ స్వామిని హనుమత్ జయంతికి ఆరాధన చేయండి స్వామివారి తత్వాన్ని తెలుసుకోండి స్వామివారి యొక్క విశేషమైన అనుగ్రహాన్ని పొందడానికి ప్రయత్నం చేయండి జై గురుదేవదత్త